గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పబ్లిక్కు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యతల్ని ఎమ్మెల్యేలు చేయలే. ఈయన బలవంత పెట్టి చేశాడు, చేపించాడు. అలా చేసిన తర్వాత అంటే తన విధి తను చేసేసాడు జగన్. అయినా కూడా అసంతృప్తి ఉందంటే ఏంటి, నాయకుడి ప్రవర్తన ఉంటుంది. అప్పుడు ఆ నాయకుడిని అలాగే కూర్చోబెట్టి ఆయన ఫీల్ అవుతాడు అనుకుని కూర్చోబెడితే రేపు జగన్ ఫీల్ అవుతాడు కదా. కానీ ఇక్కడ చిన్న డౌట్, ఇందాక పెర్నాని గారు కూడా మీరు అన్నట్టే అన్నారు, పార్టీ అధిష్టానం ఇష్టం ఎవరైనా మార్చొచ్చు అనేది. కానీ కేసీఆర్ తప్పు చేశారని అనుకుంటే చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పేశారు సిట్టింగిల్ని మార్చం అనేది. ఒకవేళ అది తప్పు అవుదా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగిల్కి మార్చడంలో తప్పేం లేదు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో సామాజిక న్యాయం కోసమే మారుస్తున్నావు అంటే ఈ స్థాన చలనం అనేది ఆ స్థానంలో ఉన్న మిగిలిన కులాల పరిస్థితి ఏంటి, వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కాదా? అంటే సిట్టింగ్ అనేటువంటి కాన్సెప్ట్ తెలుగుదేశం చంద్రబాబు గారు ఎందుకు అన్నారంటే వాళ్ళకి 23 మంది అవును కాబట్టి ప్రాబ్లం. మిగతా వాళ్ళందరూ పాత వాళ్ళని పెడతానని చెప్తానండి. ఇప్పుడు 23 పోను, సరే వయసు జనసేనకు 5 అనుకుందాం, పోతే 50, ఈ 50 పోను, మిగతా 105 పాత వాళ్ళని ఇస్తానని చెప్తానండి. కానీ ఇక్కడ ఈయన అనేది కారణం మీరన్నట్టు పనితీరు సరిగ్గా లేదనో లేదంటే వాళ్ళ నియోజకవర్గంలో అందుబాటులో ఉండట్లేదు, ఆ కారణాలతో పక్కన పెడితే ఓకే. కేవలం బీసీలను ఎస్సీలను పెట్టడం కోసమే ఇక్కడ ఉన్న అగ్రవర్ణాలను తప్పించడం, సామాజిక న్యాయం అనే పేరుతో వాళ్ళని తప్పించడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. ఖచ్చితంగా అదే ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు రాజకీయం ఎందుకు ఇచ్చారు జనం అంటే ఆ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ తప్ప వేరే వాళ్ళ ఓట్లు అవసరం లేదా వైసీపీకి? అంటే బేసిక్ ఇప్పుడు ఆ లెక్కనైతే రెడ్డికి ఇస్తే మిగతా వాళ్ళందరూ వద్దన్నట్ట, కమ్మకి ఇస్తే మిగతా వాళ్ళందరూ వద్దన్నట్ట. ప్రాక్టికల్గా